ఇప్పుడు ఆయన అన్నారు దండెత్తపోతా ఉంది ఏపీ మీద బీజేపీ, ఏదో చేయాలని చూస్తా ఉన్నారు, నాకు ప్రజలంతా రక్షణగా రావాలి అంటున్నారు. నిజంగా మీరు అలాంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ చేసే ఆలోచనలో బీజేపీ ఉందా రేపటి నుంచి? అంటే కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి నేచర్ మాది కాదండి. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటువంటిది భారతీయ జనతా పార్టీ. కుట్రలు కుతంత్రాలు మోసాలు వెన్నుపోట్లు అవినీతి అరాచకం అసమర్థత అన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర అపరిచితుడికే ఉన్నాయి తప్ప మాకు లేదు. నిజంగా బీజేపీ కడుపులో ఏమన్నా పెట్టుకొని ఉందా? రేపు మాపో ఊహించండి, ఏమన్నా ఏపీ ప్రభుత్వం మీద కానీ సీఎం మీద చేసే అవకాశాలు ఉన్నాయా? ఆయన కొద్దిగా మానసికంగా ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదో జరగంది జరుగుతున్నట్టు, ప్రతి వాళ్ళని చూసి భయపడుతాం. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి, నాకే రక్షణ కరువు అయిందని చెప్పేసి ప్రజల్ని నాకు వలయంగా నిలబడాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు, దేశం మొత్తాన్ని కబలిస్తారు, కమలం పార్టీ ఏపీని కూడా కబలించబోతుంది కాబట్టి మనంతా రక్షణగా ఉండాలి అని అంటున్నారు. దేనికి? మీ అవినీతిగా, మీ అవినీతికి రక్షణ కల్పించాలా? ప్రజలు ఇవాళ దానికి సిద్ధంగా లేరు అంటే కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిబద్ధత లేని వ్యక్తి కన్నా లక్షణ ఆయన, నిజాయితీ లేదు ఆయనకి అని. అంటే నా రాజకీయ జీవితం 45 సంవత్సరాల రాజకీయ జీవితం, నిబద్ధతతో ఉన్నాను కాబట్టి నేను 25 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభూత కల్పంతో గాలిపోగు చేసి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. నిబద్ధతతో లేకుండా ఉంటే ఏదో ఒకటి ప్రజలకు చూపించేవాడి, గాలిపోగు చేసేవాడి కాదు. గాలి వార్తలు రాయించి గాలిపోగు చేసి గాలి వాళ్ళ చేత గాలి మాటలన్నీ మాట్లాడుతున్నాను. అంటే గాలి వాళ్ళకే సంస్కారం లేనివటువంటి వాడికి, సంస్కారహీనులకే అది మాట్లాడటం సాధ్యపడుతుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కన్నాకి ఇచ్చారా, కాపు కులానికి కాపుల ఓట్ల కోసం ఇచ్చారా? కన్నా సమర్థతను చూసి ఇచ్చారు. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ దగ్గరగా 45 ఇయర్స్ నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చారని చెప్పేసి పెద్దలు గుర్తించి నరేంద్ర మోడీ గారు ఎవరి నాయకత్వం పట్ల అయితే విశ్వాసంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళాను, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా దాన్ని చూసి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కన్నాని కన్నాని చేర్చుకుంటే కాపులంతా ఏకతాటి వేగి వస్తారు, 16-17% ఉన్న కాపులందరూ కూడా బీజేపీకి ఒక ఓటు బ్యాంక్ సెట్ అయిపోతే ఆ తర్వాత మిగతా ఓటు బ్యాంకు సాధించడం కానీ ఓటు సాధించడం తేలికవద్దని అనే ప్రచారం జరుగుతూ ఉంది, నిజం కాదా? కుల బేసిస్ మీద రాజకీయాలు నడుస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ రీజనల్ పార్టీస్ కూడా అదే పరిస్థితి. ఒక జాతీయ పార్టీలోనే కులాలకి మతాలకి అతీతంగా నడిచేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ రీజనల్ పార్టీ అయినా అదే పరిస్థితి, ఒక కులానికో ఒక కుటుంబానికో ఎఫిలియేట్ అయినట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి, ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటిది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. కానీ ఇప్పుడు ఆట మారింది, ఆట రూల్స్ మారిపోయినాయి. బలమైన కులం అండగా ఉంటేనే ఏ పార్టీ అయినా కూడా మనగలదని జాతీయ పార్టీలు కూడా తెలుసుకున్నాయి. ఎందుకు నిన్న మొన్నటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ చూస్తే ఏ రాష్ట్రంలో ఏ కులం ఎక్కువ ఉంటే ఆ కులానికి పదవులు ఇచ్చా ఉంది, ఆ కులానికి పార్టీ పగ్గాలు అప్పజెబుతుంది. ఇక్కడ కూడా కమలం పార్టీ అంతా రూల్స్ మార్చేసుకొని ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగిన సోమవీర్రాజుని మణికలరావుని కాదని మధ్యలో వచ్చి మీకు పదవి ఇచ్చారంటే కాపు నాయకుడిగా మీకున్న గుర్తింపే అనే ఒకటే కారణం. అట్లా కాపు నాయకుడు అనుకుంటే వాళ్ళిద్దరు కూడా కాపులే, నేను కాదంట్లా. కానీ నాకున్నటువంటి వెనకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. చంద్రబాబు మీద గుంటికాలు మీద లేస్తారని అగ్రెసివ్గా లేకపోతే అనేం కాదు, వాస్తవాలు చెప్తానని. అగ్రెసివ్ ఏముంది, వాస్తవాలు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అబద్ధాలు ఏమున్నాయండి? ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అబద్ధాలు ఏమి లేవు. వాస్తవాలు చెప్తాము, అబద్ధాలు చెప్పడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పడం చేత కాదు. సోమవీరాజు గారు రోజు చెబుతూనే ఉంటారు కదా మరి. అది సరే, ఆయన మా పార్టీలో అందరూ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడతారు, దానికి ఏం లేదు. సోమవీరాజు గారు చెప్పేది నిజమే, నేను చెప్పేది నిజమే. దాంట్లో వాస్తవాలు, ఎందుకంటే అవాస్తవాలని ప్రజలు కొంత నమ్మారు, నమ్మించారు అందరు కలిసి. అందుకని అందరం కలిసి కలిసికట్టుగా వాస్తవాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.